మన హోప్ తో ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు. రేపేంటో తెలుసు కదా. రేపు మర్చిపోలేను రోజు. అది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తా. Okay, okay, okay. No problem, no problem. I'll talk to them. Okay. Door close. Ammai paripothundra? Ammai paripadu vendi sir, ok saru chundi. Munna, munna. Bad boy. Emti bana ala parigadutunna? Munna paripothundi bamma. Idi lekunda nenu undagalna. Inko sari idela paripokunda gadilo petti bandistanu. Chusavamma. మూడు సంవత్సరాల పెంచిన కుక్క పారిపోతేనే గదిలో బంధిస్తానంటున్నావే. ఇన్ని సంవత్సరాలు పెంచిన మీ నాన్న నువ్వు ఆ దేవదాసి దగ్గరికి వెళ్ళిపోతానంటే గదిలో బంధిస్తే తప్పే ఉందమ్మా. డాక్ ఒక రూలు, డాడీ ఒక రూలు అమ్మా. కన్న తండ్రిని పట్టుకొని అరే సానిటర్ ఒరే సానిటర్ అని బండి బూతులు తిడుతుంటే ఎంత కుమిలిపోయాడో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో ఈ కన్న పేగుకు తెలుసమ్మా. అయినా పోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళని ఏడిపించి నువ్వు మాత్రం ఏం చొక్కపడతావే. క్షమించు నాన్నమ్మ, మొన్న నా కళ్ళు తెరిపించింది. కూతుర్ని మార్చిన కుక్క. ఇంకెప్పుడు నాన్నగారిని బాధ పెట్టను. దేవుడా, ఎన్నాళ్ళకి నా కొడుకు కష్టాన్ని తీర్చావయ్యా. అమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చావు నాన్న? కళ్ళలో నలుసు పడతాను. నాళ్ళకి ఇవిడిలో ఒక తల్లిని ఆయనలో కొడుకుని చూడగలిగాను. దేవదాస్ చచ్చిపోయిన విషయం ముందు నీకు తెలుసు, తర్వాత నాకు అర్థమైంది. కానీ దానికి అర్థం అవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే అమ్మాయిని గుడికి తీసుకువెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొస్తాను. తీసుకెళ్ళమ్మా. గుడికి వెళ్తున్నావు నాన్న. ఇదేంటి డ్రెస్ చేంజ్? గుడి మీద ట్రిప్టే కదా అనుకుంది, అప్పుడే ఎలా తెలిసింది? వెళ్ళి రండమ్మా. టెంకాయ కొట్టడం మర్చిపోకే. ఆగండి. కనిపెట్టేశాడా? అమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. బాను మంచి మూడ్ లో ఉంది. అమ్మాయి మూడ్ మరకు ఉందే, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అల్లుడిని అక్కడ తీసుకొచ్చి ఇద్దరిని కలిపేస్తానాలి. సార్, సడన్ గా మీ గొంతులో ఆ మార్పు ఏంటి? సంతోషంలో గొంతు పొడుక్పోయిందిరా. నాదో చిన్న డౌట్ సార్. ఈ టైంలో డౌట్ లేంట్రా? డౌట్లు రావడానికి టైం కావాలా సార్? అదే గుడ్ ప్రోగ్రామ్. ఆనందంగా ఉండాల్సిన టైంలో డౌట్లు రాకూడదు. పద ఏంటి సార్ చూస్తున్నారు? అమ్మాయిల మార్పును నమ్మలేకపోతున్నాను. నేను అసలు నమ్మట్లేదు. భ్రమ భ్రమే, వాడు తావలేదు. ఇక్కడ ఎక్కడ సెటిల్ అయ్యాడు? అదేంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు, బయలుదేరలేదా? ఎక్కడికి? అబ్బా, బాను మనసు మారే లోపు అల్లుడ గిల్లుడ తీసుకొస్తానన్నావు కదా. అమ్మా నాన్న, నువ్వు బయలుదేరు. సారీ సార్, నాతో డౌట్ సార్. ఇందాకడిదేనా? ఇందాకటి ఇప్పుడు ఎందుకు అడుగుతాం సార్? సరికొత్త డౌట్. సంతోషంగా ఉన్నప్పుడు సందేహాలు అడిగితే చంపుతాను. ఓకే సార్, బాధలో ఉన్నప్పుడే అడుగుతాను. హలో. థ్యాంక్స్ రా బాబీ, మా అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. అలాగా? బై ది వే, ఇప్పుడు అక్కడ హోలీ జరుగుతుంది అనుకుంటా? జరుగుతుంది. ఏ అక్కడ హోలీ జరుగుతుందంటే నీ కూతురు నీకు దగ్గరైనట్టు కాదరా, నీకు దూరం అవుతున్నట్టురా. అంటే మాకు ఇక్కడ ఇంకా 10 రోజుల తర్వాత హోలీ వస్తుంది. మా తర్వాత ఒక్కరోజు గాని మీకు హోలీ రాదు. అంటే నువ్వు ఆ దేవదాసుని? దేనికి కూడా ఆన్సర్ చేయాలరా. ఎంత సార్, టేక్ యూ టర్న్ అండ్ గో బ్యాక్ టు లిబర్టీ స్టేట్ పార్క్. Useless fellows, useless fellows. What happened, sir? Go back. Look. Hey. Amma, banu kada. Abba, banu ikkade ikkade undale. Iroju holi na? Hey, iroju holi na? Alagane cheppana? Mari enti idi? ఓ ఇండియన్ కుర్రాడు హోలీ ఆడమని డబ్బులు ఇచ్చాడు, అందుకే ఆడుతున్నాం. మీరు కూడా డబ్బులు ఇవ్వండి, కృష్ణాష్టం చేస్తాం. ఇవ్వండి సార్, కృష్ణుడు వేషం కడతాను. ఉట్టి పగిలింది.
సార్ ఈ రోజు హోలీ కదా నాకు ముందే తెలుసు అదే నా సరికొత్త డౌట్ ఆ డౌటే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను మరి ఎందుకు అడగలేదు బాధలో ఉన్నప్పుడు అడగమన్నారు కదా ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు దేవదాస్ గారు చావలేదు ఆహా ఇక్కడికి వచ్చాడు ఓహో అమ్మాయిని తీసుకుపోయాడు అమ్మా ఇక్కడికి తీసుకుపోయి ఉంటాడు అది నో మ్యాన్స్ ల్యాండ్ అక్కడికి ఇంకెవరు రారు రేపు పొద్దున ఇదే టైం కి నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అంతవరకు రాజైనా రాణైనా సేవకులైనా అంతా మీరే ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బై హలో నేను భానుని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావి పెళ్ళికి ఎవరిది నాది దేవదాస్తో వసై వసై పెళ్ళంటే అటల్గా ఉందా దానికి సంప్రదాయం ఉంది ముందు పెళ్లి చూపులు అప్పుడు నిశ్చితార్థం తర్వాత పెద్దల సమక్షంలో ముడుముళ్ళు పడితే అది అది పెళ్లి మా పెళ్లి కూడా సాంప్రదాయంగానే జరిగింది నేను దేవదాసు ఇండియాల ముందు ఘర్షణ పడ్డాం ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఆ ప్రేమ చూపులే మాకు పెళ్లి చూపులు కట్టుబాట్లు దాటి ఒకరినొకరు అనువనువు కౌగిలించుకున్నప్పుడు అది మాకు నిశ్చితార్థం పంచభూతాల సమక్షంలో మా ఇద్దరి పెదాలు ఎప్పుడైతే కలుసుకున్నాయో అదే మాకు పెళ్లి ఇప్పుడు మేం హన్నీమూన్ ప్లానింగ్ లో ఉన్నాం వాడు ఇప్పుడు ఫోన్ కట్ చేశాడంటే మనం అన్ని మూసి కూర్చోవాలి ముందు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి మాట్లాడండి మాట్లాడండి రేయ్ బంగారాజు సార్ కన్ఫ్యూజన్ లొద్దురా నేను న్యూయార్క్ నుంచే మాట్లాడుతున్నాను రే మోసం చేసి నా కూతురిని తీసుకెళ్లడం మగజ్ఞం కాదురా నేను నిన్ను మోసం చేయడం ఏంట్రా నన్ను తిట్టు నా క్యారెక్టర్ తిట్టు మాకు అంపరం ఎక్కిపోద్ది రే 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 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నీకేం చెప్పానరా ఒక్కసారి రివైండ్ చేసుకుని బొమ్మేసుకో అమెరికా వస్తా అమెరికా వస్తాను అన్నాను వచ్చాను రెండో బొమ్మేసుకో హాయ్ మా అయ్యా నా అంతటి నేను నీ ఇంటికి వచ్చా కనిపెట్టలేకపోయావు మళ్ళీ బొమ్మేసుకో నీ అంతటి నువ్వు బాణుని బయటికి తీసుకొచ్చేటట్టు చేశా నీ చెంచాల ముందు నుంచే బాణుని లేపుకొచ్చా రే దేవదాస్ అందరూ అన్ని టైముల్లో కరెక్ట్ కాదురా ఇన్ని కరెక్ట్ గా చేసావు గాని ఒకే ఒక్క పెద్ద తప్పు చేసావు బాణుని ఇండియా తీసుకెళ్లి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయాల్సింది
కానీ ఇక్కడి నుంచి చేసి ఈ కాటం రాజుకి దొరికిపోయావు. అయితే ఏం పీకుతావు నలుపులా? రే 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 రే, ఇప్పుడు నువ్వు నాన్ లోకల్, నేను లోకల్. ఇక్కడ నాకు పవర్ ఉంది, పలుకుబడుంది. నువ్వు ఇండియాకి వెళ్ళేలోపు బాణుని నీ దగ్గర నుంచి కాటం రాజు దగ్గరకు తెచ్చుకోకపోతే ఈ న్యూయార్క్ స్టేట్ కి సెనేటర్నే కాదురా. దానికి నీకు ఎంత టైం కావాలి? 24 గంటల, 48 గంటల, 72 గంటల? 12 గంటల చాలరా. తీసుకో. బోనస్ టైం ఎంత కావాలి? 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్? ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు. రే దేవదాస్, ఈ కాటం రాజు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు, టైం నోట్ చేసుకో. నే చెప్పిన 12 గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండ్ దాటిన అమ్మాయి నేది. తీసుకుపో, ఇండియాకి తీసుకుపో. ఇప్పుడు ఇప్పుడు శర్మనెక్కింది కిక్కు. మీ నాన్నని రచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న ముందు వెనక చూసుకోడు. ఇప్పుడు నేను ఆ రూట్లో వెళ్ళబోతున్నాను.